రైట్. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలను ఇప్పుడు సీఎం దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడు మా మీద జాలి చూపించాలంటే కూడా ఆర్డర్ కాపీ లేని తొలగించిన 250 హోంగార్డులను విధుల్లోకి తీసుకోవాలి, అన్యాయంగా తొలగించిన హోంగార్డుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. గత ప్రభుత్వం 2018 అసెంబ్లీ సమావేశాలలో 250 హోంగార్డులను తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చి నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మా హోంగార్డుల కుటుంబాలను ఆదుకోవాలని మనవి. తొలగించిన హోంగార్డుల సాధన సమితి హైదరాబాద్ సిటీ అంటే ఏదైతే అసెంబ్లీ సాక్షిగా కూడా ఎన్నో హామీలు ఇచ్చి ఆ రోజు తుంగల దొక్కినటువంటి కేసీఆర్ దాదాపు 250 హోంగార్డులు అంటే 250 కుటుంబాలను ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అవినీతి ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరంలో ముంచినట్టే ఇళ్లను మరి చూడాలి. అసలు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోబోయినట్టుగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల దృష్టికి తీసుకోబోయినట్టుగా ఇక్కడ వెంకట్ బల్మూర్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, సంపత్ కుమార్, జగ్గారెడ్డి, ఇక్కడ వాళ్ళకి లీడర్లకు సంబంధించి బట్టి విక్రయ ఇప్పుడు ఉన్నటువంటి సీతక్క కావచ్చు, దాదాపు ఇక్కడ అందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసినటువంటి విషయం. అన్న చెప్పండి, అసెంబ్లీ సాక్షిగా మీకు న్యాయం చేస్తాడని కేసీఆర్ నమ్మారు, 2 సార్లు గెలిపించారు, ఏంది అసలు ఏమంటున్నారు అప్పుడు ఏమన్నారు? ఎవరికైనా చేస్తా అంటేనే ఆశ ఉంటుంది కదా, మాకు చేస్తాము తీసుకుంటాం విధుల్లో తీసుకుంటామని 2018 మార్చ్ 14 అసెంబ్లీ సాక్షిగా సీఎం గారు హామీ ఇచ్చారు. అప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి మేము తిరుగుతున్నాం, మా ఉద్యోగాలు పోయి 12 ఏళ్ళు అవుతుంది. మేము తిరిగినాక 18 సంవత్సరం నుంచి మాకు అందరికీ హోప్స్ వచ్చినాయి సీఎం గారి అసెంబ్లీలో చెప్పి ఇంకా తీసుకుంటారని చెప్పేసి. మేము వేరే ఉద్యోగాలు చేసుకోకుండా మా ఉద్యోగం వస్తుందని చెప్పి వేరే దీనిలో సెట్ కాకుండా ఈ ఉద్యోగం మీదనే మళ్ళీ యూనిఫామ్ వేసుకుంటామని ఆశతోనే ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన సీతక్క గారిని కూడా కలిసినాము, బట్టి విక్రమ సార్ని కూడా కలిసినాము, వాళ్ళు అసెంబ్లీలో లేవనెత్తారు అపోజిషన్లో ఉన్నప్పుడు. దాని తర్వాత మొన్న మినిస్టర్ సైన్యం మేడం వాళ్ళని కలిసాం. మా గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది కదా, కొంచెం టైం పడుతుంది, తీసుకుంటాం ఖచ్చితంగా మీకు మేలు చేస్తామని కూడా మేడం వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు ఎందుకు తీసేసారు విధుల నుండి? మాకు ఆర్డర్ కాపీ లేదని నెపంతో మేము 10 సంవత్సరాల దాకా ఉద్యోగాలు చేసినాం. మన మాకు ఐడి కార్డ్స్ ఉన్నాయి, యూనిఫామ్స్ ఉన్నాయి, ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మాకు ఇచ్చారన్న. కాబట్టి 2011లో మాకు ఆర్డర్ కాపీ అనే నెపంతో తీసేసారు. తీసేసిన తర్వాత కూడా ఒక 6 నెలల తర్వాత మళ్ళీ మన హెడ్ క్వార్టర్స్కి పిలిపించి బోనాల బందోబస్తు, గణేష్ బందోబస్తు అట్లా 6 నెలలు అవసరాలకు మళ్ళీ కూడా వాడుకున్నారు. తీసేసినాక కూడా మళ్ళీ పిలిచి వాడుకొని ఆ 3 నెలల జీతం కూడా ఇవ్వలేదన్న. 3 నెలలుగా మనం ఉచిత సేవ చేయించుకున్నారు గవర్నమెంట్కి, అప్పుడు స్టాఫ్ తక్కువ ఉందని చెప్పి పిలిపించి చేయించుకున్నారు, మాకు ఆ 3 నెలల జీతం కూడా ఇవ్వలేదు. ఆయన అప్పటి మేము పోరాడుతున్నాం, రేవంత్ రెడ్డి సార్ గారు గాంధీ భవన్లో మేము మా అధికారం వస్తుంది వచ్చిన తర్వాత మేము తీసుకున్నాం కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా 250 మంది ఇచ్చినామన్న. ఓన్లీ హైదరాబాద్ సంబంధించిన మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం తెలంగాణలో హైదరాబాద్ సిటీ మొత్తం మన మొత్తం హైదరాబాద్ సిటీలోనే జాబ్ చేసినాం. అన్ని వివిధ పోలీస్ స్టేషన్లో ప్రతి పిఎస్లో జాబ్ చేసిన వాళ్ళం ఉన్నాం మన హైదరాబాద్ సిటీలో. ఇప్పుడు లోపల అధికారులు ఎలా స్పందించారు? ఇంతవరకు మేము ఇది థర్డ్ టైం ఇచ్చినాం అన్న. చెప్పుకోమంటే ప్రజాభవన్ పెట్టిరు పబ్లిక్ని కలవాలని, కానీ 3 సార్లు ఇచ్చిన వరకు మాకు ఇంకా స్పందన రాలేదు. సెకండ్ డే రోజు ఇచ్చినాము ప్రజాభవన్ స్టార్ట్ అయినా కల, మళ్ళీ ఒక 10 డేస్ బ్యాక్ కూడా ఇచ్చినాం, మళ్ళీ ఈ రోజు కూడా ఇచ్చినాం. మాకు ఇంకా ఇట్లా అంటే కళ మెసేజ్ ఒక్కటే వచ్చింది, మీ యొక్క అర్జీ అనేది రిసీవ్ చేసుకున్నాం, మీకు త్వరలో పరిష్కారం చేస్తామని మెసేజ్ వచ్చింది. కానీ సమస్య ఎన్ని రోజులకు మీకు పొలిక్కి వస్తుందని చెప్పిరా అన్న? ఇంతవరకు ఎవరు మినిస్టర్లు కలవలే అన్న, లోపల పోయిన అధికారులు ఏమైనా చెప్పిరా? లేదు, మీకు మెసేజ్ వస్తుంది, దాన్ని బట్టి మీకు ఫాలో, మీకు ఏదైనా ఎక్కడ ఉంది ఫైల్ అనేది మీకు ఫైల్ నెంబర్ ఉంటుంది, దాన్ని చూసుకుంటే సరిపోతుంది, మీకు ఏదైనా మీకు కాల్ వస్తుంది ఆఫీస్ నుంచి అని చెప్పారు. మీరుడుక ఇదే బాధితులు అన్న? అంటే ఏంటి అసలు ఎన్ని రోజులు అయింది ఖాళీ ఉండవచ్చు? మేము దాదాపుగా 12 సంవత్సరాలు చుట్టున్నాం సార్ ఖాళీగా. అయితే మాకు ఇప్పుడు ఏం నమ్మకం అంటే, ఇంతకుముందు ప్రగతి భవన్లో మన దొరగారు అని అంటారు కదా, గడియల దొర లాగా నడిచేది. ఒకనాడు కూడా మేము ఇక్కడ వచ్చి మా వేదన ఏ రోజు కూడా మేము చెప్పుకోలేదు. కానీ ఈరోజు మనం రేవంత్ రెడ్డి సార్ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా ఆశలు అయితే మెండుగా ఉన్నాయి. ఎందుకంటే సార్ వచ్చిన రోజే ప్రజావాణి అనేది పెట్టాడు, ప్రజలు కూడా అందుబాటులో ఉంటున్నారు, అందరు కూడా సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. మాకు కూడా అందరు సార్ వాళ్ళు కూడా అమ్మిచ్చారు మీకు ఉద్యోగాలు తీసుకుంటామని చెప్పని. మాకైతే పూర్తి నమ్మకం ఉంది. గత 10 సంవత్సరాలు మేము చూసాము, ఏ రోజు కూడా ఇక్కడ ఒకనాడు కాలు పెట్టని పరిస్థితుల్లో మేము చూసాము. కానీ రేవంత్ రెడ్డి సార్ మీద మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇది ధర్నా కాదు, రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, మా 250 కుటుంబాలను ఆదుకోవాలని
మేము చాలా ఆర్థికంగా మా పిల్లలు చదువులో కానీ మేము చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం సార్. మేము దయచేసి మమ్మల్ని తొందరగా విధుల్లోకి తీసుకోమని. ఇంకో విషయం కూడా, కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తారు అంటున్నారు సార్, చేసుకోండి, దానికి ఇబ్బంది ఏం లేదు సార్. కానీ ఆల్రెడీ మేము సర్వీస్ చేస్తున్నాం, మేము మరి మేము 15 చేస్తున్నాం, 9 చేస్తున్న వాళ్ళు ఉన్నారు మా దానిలో. మమ్మల్ని తీసుకున్న తర్వాత వాళ్ళని వేరే వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుందని మేము వేడుకుంటున్నాం సార్. రామకృష్ణ సార్, నేను మామూలుగా హైదరాబాద్లోనే చేశాను. అంటే ఇప్పుడు పోలీస్ అధికారులం కానీ అది హోంగార్డ్ కానీ చేసినాక వేరే డ్యూటీలు చేసుకోనికి రాదు, అలా ఇబ్బంది ఏమైనా పడ్డారా మీరు? చాలా ఇబ్బంది పడ్డాము. మేము ఇప్పుడు బయట ఏదైనా పని చేయాలంటే కూడా మేము ఇంతకుముందు ఏం చేశామని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఇట్లా హోంగార్డ్ చేశాము, తొలగించారని చెప్పేసి అంటే అరే ఏదైనా తప్పు చేసినా కదా మిమ్మల్ని తొలగించారని చెప్పేసి అన్నారు. కానీ మాకు ఆర్డర్ కాపీ లేదని చెప్పేసి తొలగించారు. మళ్ళీ యూనిఫాము, ఐడి కార్డు అన్నీ ఉన్నాయి, కానీ ఒక ఆర్డర్ కాపీ లేదని చెప్పేసి తొలగించారు. ఇప్పుడు ఏదైనా మేము సెక్యూరిటీగా చేయాలని కానీ మీరు అదే హోంగార్డ్ మిమ్మల్ని తొలగించారు కదా అని చెప్పేసి అన్ఫిట్గా అని చెప్పేసి మేము ఏదైనా కార్యాలకు కలవాలని కానీ మాకు జాబ్ పోయింది, కలవలేకపోతున్నాం. మేము 12 సంవత్సరాలు మాకు జాబ్లో తొలగించి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మా ఫ్యామిలీ అంతా రోడ్డుగా ఉన్నాయి, 250 మంది కుటుంబాలు. మమ్మల్ని అసెంబ్లీ సాక్షిగా ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ సార్ కూడా 2018 మార్చి 14వ తేదీ తీసుకుంటామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు సార్, కానీ తీసుకోలేదు. ఇప్పుడు ప్రజావాణి ఇప్పుడు పెట్టారు కదా మన కొత్త సీఎం గారు, ఇప్పటికి కూడా మేము ఒక 5 సార్లు లోపల ఇచ్చాము సార్ నోటీసు. కానీ మేము ఏమైందంటే మాకు ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది సార్, ఎందుకంటే జనాలు అందరూ డైరెక్ట్గా సీఎం దరికి పోతున్నాయి కాబట్టి స్పందన కార్యక్రమంలో. మాకు 250 మందికి జాబులు తీసుకోవాలని చెప్పేసి మేము మా ఫ్యామిలీ అంతా రోడ్డు మీద ఉన్నాము సార్, మేము ఇబ్బంది పడుతున్నాము, మమ్మల్ని తీసుకోవాలని చెప్పేసి చంద్రశేఖర్ ఒకసారిని కోరుకుంటున్నాం. రైట్, ఇది 250 మంది హోంగార్డులకు సంబంధించినటువంటి బాధలు. దాదాపు 12 సంవత్సరాల నుండి ఏదైతే తమ ఉద్యోగాలు పోయి ఆర్డర్ కాపీ లేదన్న నిపంతో మమ్మల్ని ఆ రోజు ఉద్యోగాలకు వెళ్ళి తొలగించినటువంటి పరిస్థితి. దాదాపు మా తన ఆల్రెడీ గవర్నమెంట్ సంబంధించినటువంటి డ్రెస్సులు కానీ ఆ కార్డులు కానీ అన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా మాకు ఎలాంటి సాయం అందలేదు, అసెంబ్లీ సాక్షిగా కూడా కేసీఆర్ ఆ రోజు మాట ఇచ్చి మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేటటువంటి పరిస్థితి అంతా కూడా హోంగార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ ఆ రోజు విరమణ అంటే ఆర్డర్ కాపీ లేదని తీసేసినటువంటి బాధలో ఉన్నటువంటి 250 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి సార్ అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు 250 మంది కూడా ఆర్జీలు పెట్టుకున్నారు, మాకు తొందరగా న్యాయం జరగాలి అంటూ కూడా వారు కోరుకుంటున్నారు. మాకు సమస్య ఉంది అంటూ కూడా మొట్టమొదటిసారి ప్రజావాణి దగ్గరికి వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి.